బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్, ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా, టుడేస్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ సామ్ 118 వర్స్ 7. ఈ రోజు మన ధ్యానం కొరకు 118వ కీర్తన 7వ వచనం నుండి తీసుకొనబడింది. ద లార్డ్ టేక్ ఇట్ మై పార్ట్ విత్ దెం దట్ హెల్ప్ మీ, దేర్ఫోర్ షల్ ఐ సీ మై డిజైర్ అపాన్ దెం దట్ హేట్ మీ. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. We all face times in our lives when we need to be reminded that the love of the Lord endures forever. దేవుని ప్రేమ నిరంతరం అది సహించగలిగేదనేటువంటి ఆ సంగతి జ్ఞాపకం చేయబడేటువంటి సమయాలని మనం ఎదుర్కొంటుంటాం. When things have really gone bad, పరిస్థితులు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నప్పుడు, and it seems that we could not be any worse off, that is we are in the worst state, మనం ఇంకా అత్యంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామనే పరిస్థితిని చూసినప్పుడు, and when something else happens, ఇంకా ఏదైనా జరిగినప్పుడు, and what we never think something else happens, అంటే మనం అనుకోనటువంటిది ఇంకా ఏదైనా జరిగింది అనుకోండి, we wonder if God really does love us, నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అనేటువంటి ఒక ఆశ్చర్యపోతుంటాం. So we begin questioning the Lord, and why these things are happening to us and what is behind them. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, అసలు వీటి వెనకాల కారణం ఏమిటిదా అని మనం దేవుణ్ణి ప్రశ్నించేటువంటి పరిస్థితి వస్తుంది. The truth is that often we do not know why. సత్యం ఏంటి, we will never know at least in this life, but what we can know is that these things are designed to help us to become ready to live with God in eternity. సత్యం ఏంటిదో మనకి ఇప్పుడు తెలియకపోవచ్చు, దేవుడు మన కొరకు ఏమి నిత్యత్వంలో ఆయన భద్రపరిచి ఉంచాడు, ఆయన మన కొరకు ఏమి ఉద్దేశించాడో అనేటువంటి సంగతి అక్కడ చూడొచ్చు. We all know, that God is preparing us through these things for eternity. వీటన్నిటి ద్వారా దేవుడు నిత్యత్వం కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడని మనం ఎరుగుదాం. When we are warned of the trials in the New Testament, కొత్త నిబంధనలో ఇబ్బందులు కష్టాల గురించిన హెచ్చరికలు చేయబడినప్పుడు, even in the book of Corinthians, when we are warned about the temptations, కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా శోధనల గురించిన హెచ్చరికను మనం తీసుకున్నప్పుడు, we never read if they come to you, అక్కడ ఒకవేళ శోధించబడితే అనేటిది లేదు అక్కడ. But what is written there? కానీ ఏమని రాయబడింది, when you are tempted, when they come upon us, మీరు శోధించబడినప్పుడు, శోధన ఎదుర్కొన్నప్పుడు అంటున్నాడు. What does it mean? అంటే దాని అర్థం ఏంటిది, yeah, surely the temptations, the trials will come. నిశ్చయంగా శోధనలు కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటాం. And we are told how to handle them and what our attitude is to be toward them after we are assured that they will come in our lives. ఇవన్నీ మన జీవితాల్లో వస్తాయని మనం తెలుసుకున్న తర్వాత ఏ విధంగా మనం వాటితో వ్యవహరిస్తున్నామా అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. We look around and see others that seem to not to have them, but in reality they just also, yeah, they are going through them. మరి మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసినప్పుడు వాస్తవం ఏమిటంటే వారి జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితి గుండా వెళ్తున్న వారే. But we cannot see their trouble. కానీ వాళ్ళ ఇబ్బందులు కష్టాలు మనం చూడలేము. So trials are a part of life. ఈ ఇబ్బందులు ఇవన్నీ కూడా మన జీవితంలో ఒక భాగమే. Not only that, అంతేకాకుండా they are needed for our spiritual growth. ఇవి మన ఆత్మీయ ఎదుగుదలకి అవసరమైనవి. Without a test or an annual exam, we cannot go to the next higher standard. ఒక పరీక్ష గాని లేదా సంవత్సరాంతపు పరీక్ష గాని లేకపోతే మనం పై తరగతికి వెళ్ళలేము కదా. So the good news is that the love of the Lord endures forever. ఇక్కడ శుభవార్త ఏమిటంటే దేవుని ప్రేమ నిత్యము నిలుచును. And no matter how dark things may seem, పరిస్థితులు ఎంత జటిలంగా ఉన్నా గానీ పరవలే, he is our light in the storm. తుఫానులో ఆయన మనకి వెలుగై ఉన్నాడు. నో మ్యాటర్ హౌ లోన్లీ వి మే ఫీల్, మనము ఎంత ఒంటరితనాన్ని భరిస్తున్నా గానీ, హీ ఇస్ అవర్ కాన్స్టెంట్ ఫ్రెండ్ హూ విల్ నెవర్ లీవ్ us నార్ ఫర్సేక్. ఆయన మన ఎన్నడు విడవని ఎడబాయిని, నిత్యము మనతో కూడా ఉండేటువంటి స్నేహితుడు. వెన్ అవర్ లోడ్ ఇస్ టు హెవీ టు బేర్, మనము భరించడానికి భారము చాలా ఎక్కువైనప్పుడు, హీ విల్ క్యారీ ఇట్ విత్ us అండ్ ఎట్ టైమ్స్ హీ విల్ క్యారీ ఇట్ ఫర్ us. ఆయన మనతో కూడా ఆ భారాన్ని భరిస్తాడు, కొన్ని సమయాల్లో మన పక్షంగా ఆయనే భారం భరించేవాడు. He is always on guard to see that we are not tempted beyond that we are able to bear. మనం ఎల్లప్పుడూ కూడా సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన ఎప్పుడూ శోధించబడనియుడు. And he will give the needed strength and allow the spirit to empower us. ఆయన కావలసినటువంటి శక్తిని ఇస్తాడు, అంతేకాకుండా మనల్ని నింపడానికి తగిన ఆత్మతో మనల్ని నింపుతూ ఉంటాడు. And so we can cry to the Lord in full assurance that he will hear us
అండ్ హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడనేటువంటి నిశ్చయత కలిగిన వారమై, అలాగే ఆయన ప్రేమ నిత్యము నిలుస్తుందనే నిశ్చయత కలిగి ఉండగలం. సో మెనీ పీపుల్ ఆర్ అరౌండ్ us, they wanted to do some harm to us. మన చుట్టూ చాలా మంది మనకి ఏదో హాని చేయాలి, కీడు చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ దేర్ ఇస్ నథింగ్ ఎనీవన్ కెన్ డు టు us దట్ గోస్ అన్నోటిస్డ్ బై అవర్ గాడ్. అయితే మన దేవుడికి తెలియకుండా మనకి ఏమీ సంభవించదు. ఇట్ ఇస్ ఇన్ జీసస్ క్రైస్ట్ దట్ వి ఆర్ మోర్ దాన్ కాంకరర్స్. ఇది యేసుక్రీస్తు నందు మనం అత్యధిక విజయశాలురమై ఉన్నాం. అండ్ వి హావ్ ద అల్టిమేట్ విక్టరీ. అంతిమమైనటువంటి విజయం మనకుంది. హి హస్ ఆల్్రెడీ వన్ ద బ్యాటిల్ అండ్ వి ఆర్ ఆన్ హిస్ సైడ్. ఇదివరకే ఆయన విజయశాలిగా ఉన్నాడు. ఆయన మనం ఆయన పక్షంగా ఉన్నాం. And also when we see Psalm 118 verse 7, ఇక 118వ కీర్తనలో 7వ వచనాన్ని ఇంకా మనం చూస్తే, it is prophetic of Jesus the Messiah. ఇది మెస్సయ అయిన యేసు ప్రభువును గురించిన ప్రవచనం కూడా. The Lord was for him and among those who helped him. చూడండి, యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. And this was true when Jesus the Messiah was betrayed in the garden of Gethsemane. ఈ మెస్సయ అయినటువంటి యేసు గెత్సెమనేలో అప్పగించబడినప్పుడు అది వాస్తవికంగా జరిగింది. Do you know what happened? అక్కడ ఏం జరిగిందో తెలుసా? The only hand Jesus lifted at his arrest is just to help that person whose ear is cut, that is Malchus. చూడండి, ఆయనను బంధించడానికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఒకవేళ చెయ్యి ఎత్తినారంటే అది కేవలము ఆ మల్కు యొక్క చెవి తెగ నరికేశారు కదా, అతన్ని ముట్టడానికి మాత్రమే చేయట్టాడు. అంటే శత్రువుకి కూడా సహాయం చేయడానికే. డ్యూరింగ్ హిస్ ట్రయల్ ఆల్సో, ఆ కష్ట పరిస్థితుల్లో కూడా, ఆయన ఆ శిక్షను ఎదుర్కొంటున్నప్పుడు కూడా, ఇట్ నాట్ స్పీక్ అగైన్స్ట్ హిస్ అక్యూజర్స్. చూడండి, ఆయన మీద నేరారోపణ చేస్తున్న వారి మీద ఆయన ఏం కోపగించుకోలేదు. ఐజయా 53:7, యెషయా గ్రంథం 53:7, సేమ్ థింగ్ వి కెన్ రీడ్ ఇన్ మత్తయి 26:63, మత్తయి సువార్త 26:63 వచనంలో ఆ మాట మనం చూస్తాం. He submitted to death under the charge of Pilate. చూడండి, పిలాతు ఆయన మీద నేరం మోపినప్పుడు మరణానికి అప్పగించుకున్నాడు. అండ్ హీ క్యారీడ్ హిస్ క్రాస్, జాన్ 19:17, యోహాను సువార్త 19:17, తన సిలువను మోసుకున్నాడు ఆయన. అండ్ హీ నెవర్ సమ్మండ్ ద 12 లీజియన్స్ ఆఫ్ ఏంజెల్స్ వెయిటింగ్ ఇన్ హెవెన్ ఆర్మ్డ్ అండ్ రెడీ టు రెస్క్యూ హిమ్ at his command. He has not asked them to come, those angels, 12 legions. చూడండి, 12 సేనా వ్యూహములు ఉన్నాయి కావాలనుకుంటే ఆయన సహాయం కోరడానికి, కానీ ఎన్నడూ ఆయన శాసించలేదు, ఆ సహాయాన్ని ఆయన కోరనే లేదు. They are, the angels are fully armed and they are ready to help him. మత్తయి సువార్త 26:53 ప్రకారం దేవదూతలు వారు యుద్ధ సన్నద్ధులై సంసిద్ధంగానే ఉన్నారు, కానీ యేసు ప్రభువారు వారి సహాయం కోరలేదే. జీసస్ ద మెస్సయా గేవ్ హిస్ బ్యాక్ టు దోస్ హూ స్ట్రక్ హిమ్. మెస్సయా అయిన యేసు ప్రభువారు మరి దున్ను వారికి ఆయన వీపును అప్పగించినాడు. హిస్ చీక్స్ టు దోస్ హూ ప్లక్డ్ అవుట్ ద బియర్డ్. ఉండి తన యొక్క గడ్డము వెంట్రుకలు పెరికివేయబడడానికి ఆయన తన ముఖము అప్పగించుకున్నాడు. సేమ్ థింగ్ వి రీడ్ ఇన్ ఐజయా 50:6, యెషయా గ్రంథం 50:6 ఆ మాటలు ఉన్నాయి. హి డిడ్ నాట్ కవర్ హిస్ ఫేస్ ఫ్రమ్ హ్యూమిలియేషన్ అండ్ స్పిట్టింగ్. ఉండి ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తా ఉన్నప్పుడు ఆయనను ఎంతో కించపరుస్తా ఉంటే అవమానపరిచిన ముఖం చాటు చేసుకోలేదు ఆయన. ఎందుకని ఈ రీతిగా చేసి? బికాజ్ హి న్యూ ద లార్డ్ గాడ్ హెల్ప్స్ మీ, therefore I am not disgraced. Isaiah 50:7, యెషయా గ్రంథం 50:7 మనం చదివితే, ప్రభువైన యెహోవా నాకు సహాయకుడు కాబట్టి నేనేమి కూడా నిరుత్సాహపడను. అండ్ ఇన్ Isaiah 50:8, యెషయా గ్రంథము 50:8 జీసస్ న్యూ దట్ హి హూ విండికేట్స్ హిమ్ వాస్ వెరీ నియర్. చూడండి, తన యొక్క ప్రతివాది వ్యాజ్యం ఆడువాడు ఆయనకు ఎంతో సమీపంగా ఉన్నాడని సంగతి తెలుసు. జీసస్ ద మెస్సయా వాస్ ఏబుల్ టు లుక్ ఆన్ దోస్ హూ హేట్ హిమ్ with satisfaction because the Lord was for him. మెస్సయ అయిన యేసు ప్రభు వారు ఆయన ద్వేషిస్తున్న వారిని కూడా ఆయన ప్రేమతోనే చూస్తా ఉన్నాడు. ఎందుకనగా తండ్రి అయిన దేవుడు ఆయన పక్షంగా ఉన్నాడు. That is in Isaiah 50:9. ఇది యెషయా గ్రంథం 50:9 వచనంలో మనం చదవచ్చు. And even though the circumstances were so dark, పరిస్థితులు ఎంత జటిలంగా ఉన్నా కూడా, and he endured the martyr's death. చూడండి, అక్కడ హతసాక్షుల మరణాన్ని ఆయన సహించాడు. హి ట్రయంఫ్డ్ కంప్లీట్లీ. ఆయన సంపూర్ణంగా జయశాలి అయినాడు. దట్ ఇస్ వాట్ వి రీడ్ ఇన్ ఫిలిప్పియన్స్ చాప్టర్ 2:9-11. ఈ మాటలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:9-11 వచనాల్లో చదువు. ఈవెన్ వెన్ వి రీడ్ ద ఎర్లియర్ వెర్స్, దట్ ఇస్ Psalm 118:6, అంతకు పూర్వం ఉన్న వచనంలో అంటే 118వ కీర్తన 6వ వచనం కూడా మనం చదువుతాం. ఇట్ ఇస్ ఆల్సో ప్రొఫెటిక్ ఆఫ్ జీసస్ ద మెస్సయా. ఇది కూడా మెస్సయా ఆయన యేసును గురించిన ప్రవచనాత్మకమైన మాటలే. జీసస్ ద మెస్సయా న్యూ దట్ ద లార్డ్ వాస్ ఫర్ హిమ్. మెస్సయా ఆయన యేసు పూర్తిగా ఎరిగి ఉన్నాడు, యెహోవా తన పక్షంగా ఉన్నాడు. హి డిడ్ నాట్ యాక్ట్ అకార్డింగ్ టు ద ఫియర్ ఆఫ్ మ్యాన్. మనుషుల భయాన్ ప్రకారంగా ఆయన ఏమి చేయలే. హి డిస్పైజ్డ్ ద షేమ్ దే హీప్డ్ అపాన్ హిమ్ అండ్ ఎండ్యూర్డ్ ద అగోనైజింగ్ డెత్ ఆన్ ద క్రాస్ ఫర్ ద జాయ్ ఆఫ్ ప్లీజింగ్ గాడ్
అండ్ ద రివార్డ్ సెట్ బిఫోర్ హిమ్, దేవుని సంతోషపరచడానికి తన ముందు ఉన్నటువంటి ఆ బహుమానం కొరకై ఆయన వారు ఆయనని నేరం మోపుతూ ఆయన మీద దుర్భాషలాడిన ఆయన ఏమి ప్రతిస్పందించలేదు. సో దట్ ఇస్ Hebrews 12:2. హెబ్రీయుల రాసిన పత్రిక 12:2లో ఉంది. సో ద సామిస్ట్ నోస్ హూ ఇస్ ఆన్ హిస్ సైడ్, కాబట్టి కీర్తనకారుడు తన పక్షంగా ఎవరున్నారో ఎరిగి ఉన్నాడు. అండ్ దట్ హి విల్ బి విక్టోరియస్ బికాజ్ ఆఫ్ హిస్ హెల్పర్, ఆయన యొక్క సహాయకుడిని బట్టి ఇతడు విజయశాలిగా ఉంటాడు. ద సామిస్ట్ రిపీట్స్ ద లార్డ్ ఇస్ ఫర్ మీ, కీర్తనకారుడు మరలా చెప్తున్నాడు యెహోవా నా పక్షంగా ఉన్నాడు. అండ్ హి ఇస్ ఎక్స్ప్లెయినింగ్ దట్ హి ఇస్ అమంగ్ ద పీపుల్ who are helping him, ayanaku sahayam chestuna vaari madhyalo unnadu anna sangathi kuda vivaristunnadu. In other words, maroka maatlo cheppalante, the psalmist knows he will have success because the Lord is among his allies, that is helpers. యెహోవా తనకు సహాయం చేయవారే ఉన్నాడు కాబట్టి ఆయన నిశ్చయంగా నేను జయశాలిని అవుతాను నిరీక్షణ కలిగి ఉన్నాడు. Oh, the Lord never fails. దేవుడు ఎన్నడూ కూడా తప్పిపోనివాడు. The reason the Lord is among those who help the psalmist is because the psalmist is doing the work and the Lord has called him to do. సహాయం చేయవారి మధ్యలో దేవుడు ఉన్నాడని చెప్పడానికి కారణం ఏమిటంటే దేవుడు తన కొరకు ఇచ్చినటువంటి పని చేసినటువంటి పని దావీదు చేయగలడు అంటున్నాడు. The psalmist is not saying I can do whatever I want. కీర్తనకారుడు అంటే నాకు ఏది తోచిందో నేను చేయాలనుకున్నది చేస్తానని చెప్పడం లేదు. He is not telling that I will win because God is with me. దేవుడు నా పక్షంగా ఉన్నాడు కాబట్టి నేను విజయం సాధిస్తానని కూడా చెప్పడం లేదు. Rather what he is telling, కానీ ఇంకా ఏమంటాడు ఆయన, I am on the Lord's side because I am doing his will. నేను ఆయన చిత్తం చేస్తున్నాను కాబట్టి ఆయన పక్షంగా నేను ఉన్నాను అంటాడు. I am doing these things in his strength, that's why I am successful. ఇవన్నీ కూడా ఆయన బలమును బట్టి ఆయన బలమునందే నేను చేస్తున్నాను కాబట్టి నేను విజయం సాధిస్తున్నాను. The success is in the faithful, not in the guaranteed circumstantial result. కాబట్టి ఇక్కడ విజయం అనేది నమ్మకత్వం పైనే ఉందే గాని పరిస్థితుల ద్వారా వచ్చే వాటి ప్రభావాన్ని బట్టి కాదు. Therefore those who hate the righteous psalmist and the work he is doing in the Lord will eventually be defeated and discouraged. కాబట్టి నీతిమంతుడు అంటే ఈ కీర్తనకారులలో వాళ్ళు ఒకవేళ ఆయన గురించి ఆయనకు విరోధంగా ఏమైనా చేసినా చివరికి వాళ్ళే ఓడిపోయేవారు. Perhaps it is the it is in the next life they will be totally defeated. Leda okavela aa tarvata jeevithamlonaina gaani poorthiga vaalu otami paalavutaru. Because we all know eventually everybody will be judged by God. Endukanaga manam erugutam kada chivariki manam andaram kuda devuni cheta teerpu teerchabartam. So the psalmist can rest in his case. Kabatti kirtanakarudu ee vishayanni batti aina visraminchagaladu. He does not need to retaliate or seek vengeance. Aina ye matram kuda pratispandana praticharya paga teerchukovalsina avasatha em ledhu. Because the Lord is for him and vengeance is in the hands of the Lord. Endukanaga Yehova తన పక్షంగా ఉన్నాడు ఆ పగ తీర్చట ఆయన ఆయన ఇష్టం ఆయన చేతిలో. This is what the psalmist means when he says therefore I will look with satisfaction on those who hate me. నన్ను మరి ద్వేషించు వారి ఎడల నేను చూసి వారి నేను సంతృప్తి చెంది ఉంటాననే మాట ఇందును బట్టి ఆయన చెప్తా ఉన్నాడు. He does not need to manufacture his own justice. తన సొంత తీర్పు న్యాయం గురించి తను ఏమి చేయవలసిన అవసరం లేదు. I will take vengeance and I will pay back. నేను పగ తీర్చుకుంటాను నేను మరలా వాళ్ళకి ఎట్లా తగినట్లుగానే శాస్తి చెప్తాను. I will punish my enemies. నా శత్రువులను నేను శిక్షిస్తాను. I will see the end of those people who are trying to destroy me. నన్ను పాడు చేయాలి నాశనం చేయాలనుకున్న వారి సంగతి వారి అంతం చూస్తానని చెప్పవసరం. He did not take the law into his hands. కాబట్టి చట్టం ఆయన చేతుల్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. When we apply these verses literally to David's life, ఈ వచనాలను దావీదు జీవితానికి అక్షరార్థంగా అన్వయింపజేసుకుంటే మనము ప్రవచనాత్మకంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో ఇంతవరకు చూసినాం. అండ్ ఇఫ్ వి అప్లై దిస్ ట్రూత్స్ ఇన్ డేవిడ్స్ లైఫ్, ఈ సత్యాలనే దావీదు జీవితానికి అన్వయింపజేస్తే, ఎవ్రీబడి నోస్ దట్ దిస్ సామ్ ఇస్ జనరల్లీ people believe that it is written by David. సాధారణంగా ఈ కీర్తన దావీదు రాసినాడనే చాలా మంది నమ్ముతారు. And many people they hated him. అయితే చాలా మంది ఆయనను ద్వేషించారు. And among them the most desperate enemies were King Saul. వారిలో ప్రథమమైనటువంటి వాడు మరి సౌలు రాజు. And also his own son Absalom. తన సొంత కుమారుడు అబ్షాలోము కూడా ఉన్నాడు. Many people who opposed David as the Lord's anointed king. దావీదుని దేవుని యొక్క దేవుని చేత అభిషేకించబడిన రాజుగా ఆయనని ద్వేషించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. David spared King Saul's life in the cave at Engedi. మరి ఎన్గెదిలో దావీదు సౌలు రాజు ప్రాణం కాపాడినాడు. Saul was furiously trying to kill David. 1 Samuel 24. మొదటి సమయాల గ్రంథం 24వ అధ్యాయంలో చదివితే సౌలు అయితే ఎంతో కోపంతో ఉన్నాడు దావీదుని చంపాడు.
చంపాలని. డేవిడ్ టోల్డ్ హిస్ ఫ్రెండ్స్ హు అర్జ్డ్ హిమ్ టు కిల్ హిస్ ఎనిమీ. దావీద్ అయితే తన స్నేహితులు వచ్చి తన శత్రువుని చంపాలని చెప్పినప్పుడు వాళ్ళతో చెప్తున్నాడు. ఇన్ 1 Samuel 24:6 మొదటి సమూయేలు గ్రంథం 24:6 ఫార్ బి ఇట్ ఫ్రమ్ మీ బికాజ్ ఆఫ్ ద లార్డ్ దట్ ఐ షుడ్ డూ దిస్ థింగ్ టు మై లార్డ్ ద లార్డ్స్ అనాయింటెడ్ టు స్ట్రెచ్ అవుట్ మై హ్యాండ్ అగెన్స్ట్ హిమ్ సిన్స్ హీ ఈస్ ద లార్డ్స్ అనాయింటెడ్. 24:6 మొదటి సమూయేలు గ్రంథం 24:6 ఇతడు యెహోవా చేత అభిషేకము నందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతని నిన్ను చంపను అని తన జనులతో చెప్పెను. డేవిడ్ స్పేర్డ్ హిజ్ ఎనిమీ సాల్ ద సెకండ్ టైమ్ ఆల్సో ఇన్ 26 chapter 26 అధ్యాయంలో రెండోసారి దావీదు తన శత్రువు అయిన సౌలు ప్రాణం కాపాడినాడు. వెన్ కింగ్ సాల్ క్యాంప్డ్ ఆన్ ద హిల్ ఆఫ్ హకీలా, సౌలు రాజు హకీలా ఆ పర్వతం పైన ఆయన ఉన్నప్పుడు, అండ్ డేవిడ్ ఎంటర్డ్ హిస్ క్యాంప్ అండ్ ఫౌండ్ కింగ్ స్లీపింగ్. దావీదు ఆ ప్రాంతానికి వెళ్ళినాడు, సౌలు అక్కడ నిద్రపోతా ఉండడం చూసినాడు. సో డేవిడ్ రెస్పాండెడ్ టు హిస్ ఫ్రెండ్ అభిషయ్. ఇప్పుడు దావీదు అభిషయ్ తన స్నేహితుడు అభిషయ్ చెప్తున్న దానికి స్పందిస్తున్నాడు. బికాజ్ అభిషయ్ ఆస్క్డ్ డేవిడ్ టు కిల్ సాల్. ఎందుకంటే అభిషయ్ అన్నాడు కదా సౌలు రాజుని చంపేయ్ అన్నాడు. బట్ వాట్ హి సేస్, కానీ ఏమన్నాడు, డు నాట్ డిస్ట్రాయ్ హిమ్, యాజ్ ద లార్డ్ లివ్స్ ష్యూర్లీ ద లార్డ్ విల్ స్ట్రైక్ హిమ్ or his day will come that he dies or he will go down into the battle and perish. The Lord forbid that I should stretch out my hand against the Lord's anointed. That is 1 Samuel 9:10-11. 9, 10, 11 మనం చూడొచ్చు. 26 అధ్యాయంలో దావీదు, నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకం నొందిన వాణిని చంపి నిర్దోషియగుట ఎవనికి సాధ్యము, యెహోవా జీవముతోడు యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును, యెహోవా చేత అభిషేకం నొందిన వాణిని నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. కాబట్టి ఆ చట్టాన్ని తన చేతుల్లోకి ఎప్పుడు తీసుకోలేదు. సైన్యాధిపతులకు హెచ్చరికలు చేసిన 2 Samuel 18:5 నన్ను బట్టి ఈ యవనస్తుడు బాలుడైన అబ్షాలోముకు మీరు ఏ హాని చేయ. Absalom was later ensnared by his own hair in an oak tree as he rode into battle. ఆ తర్వాత అబ్షాలోం తానే ఆ యుద్ధానికి వెళ్తున్న సమయంలో ఆ చూడండి ఆ పిచ్చల వృక్షము ద్వారా అతను చంపబడ్డట్టు మనం చూస్తున్నాం. His own hair was caught in that oak tree branches. చూడండి ఆ సొంత ఆ వెంట్రుకలు ఆ చెట్టుకు తగులుకొని అక్కడ వేలాడినాడు ఆయన. అండ్ డేవిడ్ వెప్ట్ అండ్ హి లెర్న్డ్ హిస్ సన్ వాస్ స్లెయిన్. అక్కడ దావీదు ఏడ్చినాడు, తన కుమారుడు చనిపోయినాడు అని ఏడ్చినాడు. సో ఇన్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్స్టెన్సెస్ యాస్ డేవిడ్ వాస్ అన్జస్ట్లీ అండ్ ట్రెచరస్లీ అప్రెస్డ్ బై దోస్ హు హేటెడ్ హిమ్. ఈ సందర్భాల అన్నిటిలో కూడా అన్యాయంగా దావీదు వారి ద్వారా ద్వేషించబడి ఆ దావీదు మీద కుట్ర పనినా కానీ, యట్ హి లుక్డ్ ఆన్ దెం విత్ సటిస్ఫాక్షన్ అండ్ వాస్ కంటెంట్ టు లీవ్ ద అవుట్కమ్ టు ద జస్టిస్ టు ద లార్డ్ instead of seeking vengeance himself. ఆయనను ఆయన పగ తీర్చుకునే దానికి బదులుగా ఆయన తృప్తి చెంది ఉండి దేవుని చేతిలో పెట్టినాడు. దేవుడే వారి సంగతి చూసుకుంటాడని దేవుడు వదిలిపెట్టినాడు. సో when we love the Lord, కాబట్టి మనం దేవుని ప్రేమించినప్పుడు, when we follow his commands, ఆయన యొక్క ఆజ్ఞలను మనం అనుసరిస్తున్నప్పుడు, he is for us and he is among those people who help us. ఆయన సహాయం చేయవారి మధ్యలో ఉండేవాడు, వారికి సహాయం చేయవాడు. He is also for us. ఆయన మన కొరకు కూడా ఉన్నాడు. And we have this confidence that he will cause all things work together for good to those who love God. మనకున్న ధైర్యం అదే, దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగునని మనం ఎరుగుదాం. Even when we are being unjustly treated or persecuted, మనం అన్యాయంగా మన మీద అన్యాయం చేస్తూ మనల్ని హింసిస్తున్న ఆ పరిస్థితిని ఎదుర్కొన్న, we can entrust the outcome of our lives to the Lord. కాబట్టి దాని వలన వచ్చినటువంటి ఆ పర్యవసానం ఇవన్నీ కూడా మనం దేవుడికి అప్పగించవచ్చు. 1 Peter 4:19, పేతురు రాసిన మొదటి పత్రిక 4:19, and we can rest with satisfaction. మనం తృప్తిగా ఉండి నెమ్మదిగా ఉండగలం. We can be contenting ourselves without the need to retaliate or take justice into our own hands against those who hate us. మనల్ని దేశించే వారి ఎడల ఏ మాత్రం కూడా పగ తీర్చుకోవడం ప్రతీకారం చర్య చేయకుండా మనము నిమ్మలంగా ఉండగలం. As it is written in Deuteronomy 32:35, ద్వితీయ ఉపదేశకాండము 32వ అధ్యాయము 35వ వచనంలో రాయబడిన ప్రకారం, Vengeance is the Lord's. కాబట్టి
పగ తీర్చుట దేవునిదే. సో ఇన్ రోమన్స్ చాప్టర్ 12 రోమీలకు రాసిన పత్రిక, విత్ దిస్ వర్సెస్ ఐ విల్ క్లోజ్, ఈ వచనంతో ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం 12వ అధ్యాయము, నెవర్ పే బ్యాక్ ఈవిల్ ఫర్ ఈవిల్ టు ఎనీవన్, రెస్పెక్ట్ వాట్ ఈస్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ఆల్ మెన్, ఇఫ్ పాసిబుల్ సో ఫార్ యాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, బీ ఎట్ పీస్ విత్ ఆల్ మెన్, నెవర్ టేక్ యువర్ ఓన్ రివెంజ్ బిలవెడ్, బట్ లీవ్ రూమ్ ఫర్ ద రాత్ ఆఫ్ గాడ్, ఫర్ ఇట్ ఈస్ రిటన్, Vengeance is mine, I will repay, says the Lord. Romans 12 chapter 17-19. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17-19 వచనాలు, కీడుకు ప్రతికీడు ఎవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివుడి, పగ తీర్చట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. సో మే గాడ్ గైడ్ us to be like Lord Jesus Christ and also like David in all our attitudes. మన వైఖరులన్నిటిలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వలెను దావీదు వలెను మనము ఉండులాగున, ఆ రీతిగా నడిపించబడలాగున దేవుడు మనకి సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father. ప్రేమగల మా పరలోకపు తండ్రి. Quite often it is, O Lord, human nature to do tit for tat. అనేక పర్యాయాలు ప్రభు మానవ నైజం ప్రకారం ఎదుటివాడు కీడు చేస్తే నేను కూడా కీడు చేయాలి అన్నట్టు మేము తలస్తుంటాం. బట్ హెవెన్లీ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ లైక్ దట్. అయితే ప్రభా, పరలోకం నియమాలు అలాంటివి కావు. ఓ వెన్ ద పీపుల్ కేమ్ టు ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే టు క్యాచ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రజలు యేసుక్రీస్తు ప్రభువాన్ని పట్టుకొని బంధించాలని గెత్సెమనే తోటలోకి వచ్చినప్పుడు క్రైస్ట్ రేజ్డ్ హిస్ హ్యాండ్, క్రీస్తు కూడా తన చెయ్యి పైకి ఎత్తినాడు, నాట్ టు హార్మ్ దెమ్, అయితే వారికి హాని చేయాలని కాదు, టు హీల్ ద ఇయర్ ఆఫ్ దట్ ఓ లార్డ్ క్యాప్టర్స్, ప్రభువా మరి ఆ పట్టుకోవడానికి బంధించడానికి వచ్చిన ఆ వ్యక్తి యొక్క చెవి ప్రభు తెగ నరికినప్పుడు దాన్ని బాగు చేయాలని చెయ్యెత్తినాడు. Even as a human being, David also we are seeing. మరి ఒక మానవుడిగా దావీదు జీవితాన్ని కూడా చూసినాం. As it is written in the word of God, twice King Saul fell into the hands of David. దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం రాజైన సౌలు రెండు పర్యాయాలు దావీదు చేతిలో చిక్కినాడు. Even when Absalom rebelled against him. ఇంకను అబ్షాలోము తనకు విరోధంగా తిరుగుబాటు చేసినప్పుడు కూడా David had the mind of Jesus. దావీదుకి యేసు మనసే ఉండినది. Oh Lord, he has left the vengeance, oh Lord, to thy hands. ప్రభు మరి పగ తీర్చే పని మీ చేతులకు వదిలేసినాడు. He has become the man of God's own heart. దేవుని యొక్క హృదయానుసారుడైనాడు. Many times we are tempted to cause harm to those people who harm us. అనేక పర్యాయాలు ప్రభు మాకు హాని చేసిన వారి మేము కూడా ప్రతిగా హాని చేయాలని శోధించబడతాం. We want to pay back evil with evil. ఓ ప్రభువా, కీడుకు ప్రతి కీడు చేయాలనుకుంటాం. Lord, we are seeing this attitude in the lives of many people. Many times we also behave like that. అనేక ప్రభువా మంది జీవితాల్లో చూస్తున్నాం, అనేక పర్యాలు మా జీవితంలో ఈ పరిస్థితులు ఎదురైనవి. Many times we will plan and scheme how to harm those people who harmed us. అనేక పర్యాలు ప్రభువా మాకు హాని చేసిన వారికి మరలా ఎట్లా మేము హాని చేయాలా, ప్రతీకారం చేయాలనే ప్రభువా ఆలోచనలు కుట్రలు పన్నుతుంటాం. Sometimes we may not do in deeds, but even through our words also we'll be doing. కొన్ని పర్యాయాలు ప్రభు క్రియల ద్వారా కాకుండా మాటల ద్వారానైనా ప్రభు అలాంటి పని చేస్తుంటాం. Help us to be like Lord Jesus. Help us to be like David. అయితే యేసుక్రీస్తు ప్రభు వలె దావీదు వలె ఉండుటకు సహాయం చేయండి. Oh Lord, vengeance is thine. పగ తీర్చుట నీ పనే ప్రభు. You are there for us. ఎవరు నీవు మాకు ఉన్నావు. You are there among those people who help us. ప్రభు మాకు సహాయం చేయి వారిలోనే ఉన్నావు. What more we want? ప్రభు అంతకు మించి ఇంకేం కావాలి మాకు? You will turn those harms for our good. ప్రభు మరి ఆ కీడు హాని అంత ఇక్కడ మాకు మేలుగా మార్చుతావు. స్పీక్ టు us more and more. ప్రభు మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని నడిపించండి. జీసస్ ప్రెషియస్ నేమ్ వి ప్రే. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్.